ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జేఈఈ మెయిన్స్ లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ధ్యాన విద్యార్థి హుందేకర్ విధి. నెల్లూరు పట్టణం పిరమిడ్ భవన్ లో స్పిరిచువల్ టాబ్లెట్స్ 3 డేస్ వర్క్ షాప్. పిడుగురాళ్ల మండలంలో సామూహిక ధ్యాన కార్యక్రమం. అనంతపూర్ జిల్లాలో 48వ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం. స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా నిర్వహించిన పౌర్ణమి ధ్యాన మహాయజ్ఞం. ఇక వివరాల్లోకి వెళితే, జేఈఈ మెయిన్స్ పరీక్షా విభాగం ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నారాయణ కళాశాల విద్యార్థి హుందేకర్ విధి తెలంగాణ ఫస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో 5వ ర్యాంక్ సాధించారు. తన విజయానికి ప్రతిరోజు తాను చేస్తున్న ధ్యాన సాధనే కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు విదిత్ మరియు తల్లిదండ్రులు అనిల్ కుమార్, మమత. దేశవ్యాప్తంగా 56 మందికి 100% రాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు 22 మంది ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్ కు 250,000 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. కేటగిరీ వారీగా జాతీయ కట్ ఆఫ్ సైతం ప్రకటించింది. My parents and my Narayana faculty who helped me very much in getting 300. My hobbies are doing meditation and playing table tennis, which really helped me to de-stress myself. Like, meditating is also very important, which makes us very calm and conscious. That's important while writing exam. ఎస్పీఎస్ఐ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో కస్తూర్బా హైస్కూల్లో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి స్వాసే గురువు అని పద్యాల రూపంలో ధ్యాన సాధన విశిష్టతను బోధించారు. చిన్నతనం నుండే ధ్యానం చేయడం ద్వారా పరీక్షలంటే భయం పోయి ఒత్తిడిని తగ్గించుకోవచ్చునని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు అందరూ ఏకాగ్రతతో ధ్యానం చేశారు. శ్వాసానుసంధానం, మన గురువు మన శ్వాస. ధ్యాన శాస్త్రములో ప్రతి శ్వాస మీకు తెలిసే లోపలికి వెళ్ళాలి, తెలిసే వెలుపలికి రావాలి. ధ్యానము ద్వారా చక్కటి ఆరోగ్యము, మానసిక శాంతి, బుద్ధి వికాసము, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత. ఎంత గొప్పదో ధ్యానము, ఎంత మహత్తరమైందో ధ్యానము, ఎంత శక్తివంతమైందో ధ్యానం. దృష్టి నిలిపేనేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలుపరేమి నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌనన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్వాస సహితం, ఆలోచనారహితం. ఒక్క ఆలోచన కూడా అవసరం లేదు. ఇది ఆలోచించకూడని సమయం, అవసరం లేదు ఇక్కడ ఆలోచనలు. మైండ్కి రెస్ట్ ఇవ్వాల్సిన సమయం. ఎంతో శక్తిని వృధా చేసుకుంటూ ఉంటాం ధ్యానం లేకపోతే, ఎంతో సమయాన్ని వృధా చేస్తుంటాం. ఆ సమయం అంతా ధ్యానానికి కేటాయించాలి. నిర్మల్ పట్టణం శాస్త్రీనగర్ మాస్టర్ సృజనా పరమేశ్వర్ దంపతుల గృహంలో ధ్యాన సత్సంగం కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ సారథ్యంలో జరగగా మాస్టర్ సాయిలు జ్ఞానదాతగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సాయిలు తనదైన శైలిలో చక్కటి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీహరి, మహేందర్, అరుణ్ కుమార్, రాజశేఖర్ తదితర ధ్యాన మిత్రులు పాల్గొనగా అందరి చేత శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయించారు. ప్రశాంతం కోల్పోతాం, అది రావాలన్న కష్టం. అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అది రావాలన్న కష్టం. అబద్ధాలు మాట్లాడితే పేరు పోతుంది. పేరు పోయినాక ఉన్నా ఒకటే నా బాగా చేస్తాం. నేను చదువుకోలేదు, బాగా మిషనర్ అవుతుంది, పెద్దర్ అవుతాను, రోడ్డర్ అవుతుందా. వ్యవసాయం చేస్తా, వ్యవసాయదారుని మస్తు సార పలక పట్టుకొని బల్లే పోయి కూర్చుంటే వ్యవసాయం ఎవరు చేస్తారని మా అమ్మ నాన్న గుంతుకొచ్చారు. మా అందరు నలుగురు, మీ అన్నదమ్ములు ఉన్నాం, అందరు గుంతుకొచ్చారు. మా అన్నదమ్ములు ఓ చదువుకోలేదు. నేను పోయి దొంగతనం 2-3 సార్లు పోయిన స్కూల్కు వాగ్దానం అని సంతోషంలో వాగ్దానం చేయొద్దు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు, అవసరం లేని చోట అబద్ధం చెప్పద్దు. నూటికి ఒక అబద్ధం నిజంతో సమానం. అవసరం లేకుండా సృష్టించుకుంటే అబద్ధాలు ఆడతాం, అక్కడ లాస్ అవుతాం అంటాం. అందుకే చెప్తాం, పాముకుంటది కూరల్లో ఇసాం, తేలుకుంటది కొనకు ఇసాం. మనిషికి ఎక్కడ ఉంటుంది? ఒళ్ళంతా, శరీరం అంతా దానికి ఆ కొనకుంటది, దీనికి ఈ కొనకుంటది, మనకేదో ఒక కొనకుండా పీడనే పోతుంది. నెల్లూరు పట్టణం ఆకుతోట వీధిలోని పిరమిడ్ భవన్ లో 3 డేస్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని నెల్లూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ఉదయ విచ్చేసి స్పిరిచువల్ టాబ్లెట్స్ లోని 3 టాబ్లెట్స్ జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, వరిగొండ, గూడూరు, ముత్తుకూరు,
తదితర ప్రాంతాల మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ రాసిన వారికి నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ మరియు లాయర్ శ్రీనివాసులు సర్టిఫికేట్స్ ను బహుకరించారు. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 8 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 5 రోజుల్లో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరికీ ధ్యాన సాధన చేయించారు. నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే నా కోడలు ఏమనట్లేదు, అయ్యో నేనే అమస్తగా తిడుతున్నానేమో, నా కోడల్ని ఈ రోజు నుంచి నేనేం అనకూడదు అని చెప్పి తిట్టడం ఆపేశాను. ఆవిడ ఆపేసి ఈవిడ కోడల్ని మంచిగా చూసుకోవటం మొదలుపెట్టాను. తన కూతుర్ని ఎలాగో చూసుకుంటుందో అలా చూసుకోవటం మొదలుపెట్టింది. ఈ విధంగా చూసుకుంటున్న తర్వాత మరి కోడలు ఒక వారం రోజు జరిగిన తర్వాత ఇంకొక రోజులో ఆవిడ చనిపోతుంది అనమాట. ఈ కోడలు ఆలోచించడం మొదలు పెట్టాను. ఇంత మంచి అత్తగారిని నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుంటే అనవసరంగా మందు పెట్టి చంపించాలనుకున్నానే అని చెప్పి పరుగు పరుగున అతని దగ్గరికి పోయింది. అయ్యా మీరు అనవసరంగా నేను తప్పు చేశాను, మరి మా అత్తగారు చాలా మంచివారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని పెద్దపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ రమాదేవి సారథ్యంలో చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ మధు శ్రీకాంతులు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దపల్లి మరియు పరిసర ప్రాంత పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ శివారులో శ్రీ త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన జ్ఞాన శక్తి క్షేత్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ అమన్ హనీ అలీఖాన్ దంపతుల సాంగత్యంలో ఆత్మ జ్ఞానం మరియు సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చారు, ఏదో జరిగింది, నా రాముడిని ఎవరో ఏదో చేసేసారు, ఏదో జరిగింది అని ఆయన ఎంతో సఫర్ అయ్యి వచ్చి చూసేసరికి ఏముంది, ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఒకలాంటి సైలెంట్, ఆయన ఎవరితో ఏం మాట్లాడలేదు. హనుమంతుల వారు వెళ్ళిపోయి ఇక పిచ్చివారులాగా, రాముడు నాకు దూరం అయిపోయాడని చెప్పేసేసి పిచ్చివారులాగా అడవుల్లో పడి తిరిగారనమాట. ఆహారం లేదు, ఏం లేదు, ఒక ఎట్లా అంటే శరీరం అయితే ఉంది కానీ ప్రాణం లేదు అనే విధంగా ఆయన తయారైపోయారు. అయితే అక్కడ శ్రీలంకలో కొంత కోయ జాతి వాళ్ళు వీళ్ళు ఆ స్వామికి సేవ చేశారట. సేవ చేసి వాళ్ళు సో ఆయన ద్వారా ఒక పుస్తకం కూడా రాశారు, శూన్య అని చెప్పేసి. ఒక చూడండి, గత జన్మ సంస్కారం ఉంటే, గత జన్మలో మన సాధనలు ఉంటే ఈ జన్మలో బహుశా మనకు తెలియకపోవచ్చు. వనపర్తి పట్టణం సాయినగర్ కాలనీ మూల చైతన్య పిరమిడ్ లో వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి మరియు మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాలా మంది కొత్త వారు ధ్యానులు అనేక సంఖ్యలో పాల్గొని మౌన ధ్యానం చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం పవిత్రతను గ్రహించి ధ్యాన మార్గంలో నడవాలని చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. కానీ ఎవరు తెలుసుకుంటలేరు, ధ్యానం చేస్తుంది చాలా గొప్ప వాళ్ళు ధ్యానం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ప్రపంచం అంతా ధ్యానమయం కావాలని కదా మనం అందరికి ప్రచారం చేస్తున్నాము. ప్రపంచం అంతా శాంతంగా ఉండాలి. నేను తంత అంటే కూడా తనిపో అని, అట్లా శాంతంగా ఉండాలి ప్రపంచం అంతా. అలా కావాలని మన గురువు గారు ఆయన అప్పటి నుంచి శాంతంగా పెట్టి మనం అందరం చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం ప్రతి ఊళ్ళో.
ఈరోజు పెరిమిడికి ఓపెన్ చేసినాం, నేను నుంచి పెరిమిడ్ తయారవుతుంది రాణిపేటలో. ఇప్పుడే మేము గంట ముందర వచ్చి ఈ పని చేస్తున్నాం మనం, అక్కడ పెరిమిడి కట్టిస్తున్నాం మరి. అలా ఎందుకంటే ఎక్కడ ఏది మనం చేస్తుంటే అన్నీ అయిపోతాయి. మళ్ళీ ఎల్లుండి ఇంకో ఊరిలో ఓపెనింగ్ ఉంది, అది భూమి పూజ చేస్తున్నాం. అంటే మనం ఎన్ని రోజులు క్లాసులు పెట్టింటే ఆ పెరిమిడిలో వచ్చింటే ఆలోచన చేయండి. అనంతపూర్ జిల్లా చేయడు గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆత్మజ్ఞాన 48వ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీత జ్ఞానం ప్రవచకులు వెంకటేష్ అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు, సామూహిక ధ్యానం చేయించారు. అసలైనటువంటి ధర్మము ఏమి తెలుసునా, ఈ ధర్మాలలోకెల్లా తనను తాను ఆత్మస్వరూపంగా తెలుసుకోవడమే మనిషి అసలైనటువంటి ధర్మము. ఆ ధర్మాన్ని పక్కన పెట్టి మిగతా ధర్మాలన్నీ ఇని అన్ని తీర్చుకుంటున్నారు మనసులో ఒకరికి. ఈ ధర్మం అసలైన ధర్మం లేదు, అందుకని ఆ ధర్మంలో లేవు లేదు మనిషి. అందుకని ఏం చెప్తాడు మేడం భగవద్గీతలో, ఏదైనా మనిషికి ధర్మంలో ఏం చెప్పినా పైన ప్రాపంచిక ధర్మం చెప్పలే. ప్రాపంచిక ధర్మాలు ఈ ధర్మం ఒకటి మనిషి ఆచరిస్తే ఆటోమేటిక్ ఆ ధర్మాలు నిలబడతారు. అందుకనే ఓ అర్జున, ఏదైనా మనిషి కదా అసలైన ధర్మము, శ్రేయాన్ స్వధర్మో నిపుణః పరధర్మాత్ సునుష్ఠితాః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడినటువంటి పరధర్మము కంటే గుణము లేనిదైనను స్వధర్మమే మేలయ్యాను. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీత ప్రవచకులు వెంకటేష్ హాజరై అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు, అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.